పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, కష్టే ఫలి అని. కష్టపడకుండా ఏదీ రాదు, కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ నిలవదు. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ ఈ వీడియోలో మీరు జర్మనీకి ఒక స్టూడెంట్గా మీరు వచ్చిన ఆర్ ఆపర్చునిటీ కార్డ్ మీద జాబ్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి వచ్చిన మీరు పార్ట్ టైం జాబ్స్ అనేది వీక్లీ కానీ మంత్లీ కానీ ఆర్ ఇన్ ఇయర్ ఎన్ని అవర్స్ పని చేయొచ్చు, ఎన్ని డేస్ పని చేయొచ్చు, వీటన్ని గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ పార్ట్ టైం జాబ్ మనీ అనేది మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్కి సరిపోతాయా, అది పెద్ద సిటీస్ అయినా చిన్న సిటీస్ అయినా, వాటి గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు మనం పార్ట్ టైం జాబ్స్ ఎలా ఫైండ్అవుట్ చేసుకోవాలి, జర్మన్ లాంగ్వేజ్ ఉండాలా లేదా సీవీ అనేది ఉండాలా, సో వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంపార్టెంట్ థింగ్, నేను ఈ మంత్ అంటే సాటర్డే ఈ వీక్ సెప్టెంబర్ 21, 22, 23 మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 నేను హైదరాబాద్లో మన ఆఫీస్లో అయితే ఉంటాను. మీరు నన్ను ఆఫ్లైన్లో మీట్ అవ్వాలి, మీకున్న పర్సనల్ డౌట్స్ కానీ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ మీరు నాతో పర్సనల్గా డిస్కస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఆఫీస్కి విజిట్ చేయండి. నేను ఆఫీస్లోనే ఉంటాను, ఇండియా వస్తున్నాను, 20th ఫ్లైట్ ఉంది, సో 21, 22, 23 హైదరాబాద్లోనే ఉంటాను. ఖచ్చితంగా మనం ఇన్ డీటెయిల్గా మీకున్న డౌట్స్ని అయితే మనం క్లారిఫై చేద్దాం. సో కలవాలనుకునే వాళ్ళు ఒకసారి మన ఎవరికి కాంటాక్ట్ అవ్వండి, ఇట్లా వస్తున్నామన్నా అని చెప్పండి, సో మా టీం మీకు హెల్ప్ చేస్తుంది, సో దట్ మనం హ్యాపీగా అయితే మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు చాలాసార్లు చెప్పినట్లుగా మీరు మాస్టర్స్కి కానీ బ్యాచిలర్స్కి కానీ ఆపర్చునిటీ కార్డ్ కానీ హౌస్ బిల్డింగ్ కోర్సెస్ కానీ మీరు జర్మనీ ప్లాన్ చేస్తుంటే మా వెబ్సైట్లో arkarinjermany.comలో మీరైతే సైన్అప్ అయ్యి సైన్ ఇన్ అవ్వండి. అండ్ టాప్ రైట్ కార్నర్లో అప్లై నో బటన్ ఉంటుంది, ఆ బటన్ మీరు క్లిక్ చేసి కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేసినట్లయితే విదిన్ 3 to 4 డేస్లో మా టీం అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది. మేము మీతో మాట్లాడాక మేము చెప్పిన ఇన్పుట్స్ కానీ మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీరు మా కన్సల్టెన్సీలో రిజిస్టర్ అవ్వచ్చు, మా కన్సల్టెన్సీకి పే చేయొచ్చు. దెన్ మేము మీకు 100% జెన్యున్గా మీకైతే ప్రాసెస్ చేయడానికి అయితే మేము ప్రయత్నిస్తాం. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ and please open expat your blocked account and use Instagram to transfer money to blocked account. Links in the description, please check it. You are ARKR. సో మన పెద్దవాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు, కోటి విద్యలు కూటి కొరకే అని. మనం ఏ దేశం వెళ్ళినా ఏ పని చేసినా, ఒక చిన్న పని నుంచి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వరకు ఏ పని చేసినా మనం ఏంటి హ్యాపీగా మన ఫ్యామిలీని బాగా చూసుకోవడానికి, మన ఖర్చులకి, మన చిన్న చిన్న అవసరాలకి ఎంతో కొంత డబ్బులు సంపాదించాలి అనుకుంటాం. మీలో చాలామంది మాస్టర్స్కి ఆపర్చునిటీ కార్డుకి అప్లై చేసుకొని సక్సెస్ఫుల్గా వీసా కంప్లీట్ అయ్యాక జర్మనీ వస్తూ ఉన్నారు. సో మీ అందరికీ కూడా పార్ట్ టైం జాబ్ చేయాలని ఉంటుంది, కానీ ఎన్ని అవర్స్ పని చేయొచ్చు, అసలు పార్ట్ టైం జాబ్స్ దొరుకుతాయా, అసలే జర్మనీ అంటున్నారు జర్మన్ లాంగ్వేజ్ అవసరమా, ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు చాలా ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడికి మీరు వచ్చాక ఖచ్చితంగా చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఎస్పెషల్లీ స్టూడెంట్స్, మీరు ఫస్ట్ 1 మంత్లోనే పార్ట్ టైం చేయాలి, పార్ట్ టైం జాబ్ దొరకాలి అని చెప్పేసి మీరు ఎక్కువ అలా టార్గెట్ పెట్టేసుకొని రావద్దు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒక 6 మంత్స్ వెయిట్ చేయండి. ఫస్ట్ 6 మంత్స్ మీరు ఇక్కడికి వచ్చాక మీ కోర్స్ ఏంటి అండ్ ఇక్కడ కల్చర్ని క్లైమేట్ని అలవాటు చేసుకోండి అండ్ మీ కోర్స్లో ఉన్న సబ్జెక్ట్స్ని అయితే ఫస్ట్ 6 మంత్స్లో క్లియర్ చేసుకోండి ఫస్ట్ సెమిస్టర్ అనేది. అండ్ ప్యారలల్గా మీరు మీ సీనియర్స్తో ఇంటరాక్ట్ అవ్వండి, అంటే వాళ్ళు ఏం నేర్చుకున్నారు, వాళ్ళ స్కిల్స్ ఏంటి, మార్కెట్లో ఈ కోర్స్ చదువుతూ వాళ్ళు ఇంటర్న్షిప్స్ ఫైండ్అవుట్ చేయడానికి లేదా జాబ్స్ ఫైండ్అవుట్ చేయడానికి ఎటువంటి స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారు. వాళ్ళని అడగండి, అన్నా నేను రీసెంట్గా వచ్చాను జర్మనీకి, సో అన్సో కోర్స్ చేస్తున్నాను, మీరు అదే కోర్సు ఆల్రెడీ 2 ఇయర్స్ కంప్లీట్ అయింది కదా, మార్కెట్లో ఎటువంటి జాబ్స్ ఉన్నాయన్న, సో ఎట్లాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, నేను సీవీ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, మీరేమైనా ఇన్పుట్స్ ఇస్తారా. సో అండ్ బెటర్ మీ మంచి ఫ్రెండ్స్ని, ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్ని అయితే ఏర్పాటు చేసుకోండి. అండ్ దాంతోపాటు ప్యారలల్గా అడగండి సీనియర్స్ని, అన్న పార్ట్ టైం జాబ్స్ ఎక్కడ దొరుకుతాయి, మీరు ఎక్కడ చేశారు జాబ్, చుట్టుపక్కలలో మనకి లైక్ రెస్టారెంట్స్ కానీ లేకపోతే ఏమైనా జాబ్ ఏజెన్సీస్ లైక్ కన్సల్టెన్సీస్ ఉంటాయి ఈ పార్ట్ టైం జాబ్స్కి. సో వాళ్ళు ఏంటంటే మీకు పార్ట్ టైం జాబ్ ఉన్నప్పుడు మీరు రిజిస్టర్ అయినట్లయితే మీ మొబైల్ నెంబర్కి కానీ జీమెయిల్కి కానీ పార్ట్ టైం జాబ్ ఉందని మెసేజ్ పెడతారు, మీరు దాన్ని చూసి అయితే మీరు పార్ట్ టైం జాబ్ అయితే రిజిస్టర్ అవ్వచ్చు. సో ఇట్లా ఫస్ట్ మీ సీనియర్స్తో అండ్ మంచి ఫ్రెండ్స్ని ఫైండ్అవుట్ చేసుకొని ప్యారలల్గా మీరు మీ సబ్జెక్ట్స్ని అయితే క్లియర్ చేసుకోండి. అండ్ మీరు అందరూ అనొచ్చు, అన్న అసలు ఏంటి ఎన్ని అవర్స్ పని చేయొచ్చు, అసలు ఏంటి ఇన్ఫర్మేషన్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ప్రజెంట్ 2024లో మీరు ఇన్ ఇయర్ ఒక 140 డేస్ అయితే మీరు పనిచేసుకోవచ్చు, అంటే సుమారుగా వారానికి 20 నుంచి 25 గంటలు అయితే మీరు పనిచేసుకోవచ్చు, అంటే నెలకి 80 నుంచి 90 గంటలు అయితే మీరు పనిచేసుకోవచ్చు. సో సంవత్సరానికి 140 రోజులు అంటే ఒక రోజు ఇన్ ద సెన్స్ 8 అవర్స్ మ్యాక్స్ మీరు పనిచేయచ్చు, సుమారుగా 1100 అవర్స్ ఇన్ ఇయర్లో అయితే మీరు పనిచేసుకోవచ్చు. అన్న ఇప్పుడు నేను ఇన్ కేస్ 25 అవర్స్ కన్నా ఎక్కువ పనిచేస్తానా అట్లా అవుతుందా అని చెప్పేసి అడుగుతుంటారు. సో మీరు మ్యాక్స్ ఒక మంత్లో 90 అవర్స్ కన్నా ఎక్కువ పనిచేయొద్దు, ఎందుకంటే స్టడీస్ మీద ఫోకస్ చేయండి. అండ్ మీకు సెమిస్టర్ గ్యాప్ ఉంటుంది, ఒక 4 మంత్స్ 5 మంత్స్ తర్వాత ఒక 1 మంత్ గ్యాప్ ఇస్తాడు సెమిస్టర్. సో ఈ గ్యాప్లో మీరు ఖచ్చితంగా ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు, ఎవ్రీడే 8 అవర్స్, హోల్ మంత్ మీరు లైక్ వీక్లీ 5 డేస్ కానీ 6 డేస్ కానీ అట్లా మంత్లో
20-22 days, 23 days అయితే మీరు పనిచేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ క్లాసెస్ ఉన్నప్పుడు, స్టడీస్ జరుగుతున్నప్పుడు మాత్రం మ్యాక్స్ ఇన్ ఏ మంత్లో 90 అవర్స్ కన్నా ఎక్కువ అయితే మీరు వర్క్ చేయొద్దు. ఎందుకంటే ట్రాక్ చేయరు, బట్ ఇన్ కేస్ ట్రాక్ చేసి మనం ఇబ్బంది పడే కన్నా ఫస్ట్ స్టడీస్ మీద అయితే ఫోకస్ చేయండి. అండ్ నా సజెషన్ అది. అండ్ మీకు ఇంకో డౌట్ ఏంటంటే అన్న, అవర్లీ పేమెంట్ ఏంటి? సో మీకు సింపుల్గా చెప్పాలి అంటే యావరేజ్గా 10 యూరోస్ అయితే పే చేస్తున్నారు. అంటే ఈరోజు నా యూరో రేటు 90 to 92 రూపీస్ ఉంది. సో సుమారుగా గంటకి 900 రూపాయలు అయితే మీకు పే చేస్తున్నారు. కొన్ని జాబ్స్ అయితే 12 యూరోస్ 13 యూరోస్ కూడా పే చేస్తారు. ఇదంతా డే షిఫ్ట్. ఇన్ కేస్ మీరు నైట్ షిఫ్ట్ చేస్తున్నట్లయితే మీకు ఒక 50% పేమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఈ 12 యూరోస్తో కాకుండా మీకు 6 యూరోస్ అడిషనల్గా, అంటే అవర్లీ పేమెంట్ అనేది 18 యూరోస్ ఉంటుంది. అంటే డే షిఫ్ట్లో అవర్లీ పేమెంట్ అనేది గంటకి మీకు 1100 రూపాయలు ఉంటాయి. సుమారుగా నైట్ షిఫ్ట్లో 1600 to 1700 రూపీస్ అనేది మీకైతే పే చేస్తారు. సో ఈ మంత్ చూసుకున్నట్లయితే యావరేజ్గా మీరు మన రూల్ ప్రకారం 80 అవర్స్ పనిచేసినట్లయితే మీకు 800 యూరోస్ to 900 యూరోస్, లేదా సుమారుగా ఒక 80,000 రూపాయలు అనుకోండి ఒక మంత్లో, ఖచ్చితంగా ఈ 80,000 రూపాయలు అనేవి ఒక స్టూడెంట్గా మీరు వచ్చినా కానీ లేదా ఆపర్చునిటీ కార్డు మీద వచ్చినా కానీ మీకైతే ఖచ్చితంగా, చిన్న సిటీ అయితే 50,000 రూపాయలు ఖర్చులు ఉంటాయి, పెద్ద సిటీ అయితే 70,000 to 80,000 రూపాయలు ఉంటాయి. సో ఖచ్చితంగా మీకైతే ఈ డబ్బులు అనేవి సరిపోతాయి. సో ఇంకొక సైడ్ మాట్లాడుకున్నట్లయితే ఈ ఆపర్చునిటీ కార్డు వాళ్ళు, సో ఈ ఆపర్చునిటీ కార్డు వాళ్ళు కూడా మీరు యావరేజ్గా మీరు వీక్లీ 20 అవర్స్ అయితే మీరు పనిచేసుకోవచ్చు. ఇన్ ఏ మంత్ మీరు 80 అవర్స్ పనిచేసుకోవచ్చు. లైక్ స్టూడెంట్స్లానే మీరు పనిచేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ప్యారల్గా మీరైతే జాబ్ మీద ఫోకస్ చేస్తారు కాబట్టి 5-6 మంత్స్లో మీరు జాబ్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మీకు కొంచెం లైఫ్ అనేది ఈజీ అవుతుంది. సో ఇంకొంచెం ఇంకా అడిగేది ఏంటంటే, అన్న మనం అసలు వర్క్ చేయగలమా, ఎట్లా అన్నా, మనకు అలవాటు లేదు కదా ఇండియాలో, మనం అక్కడ సర్వైవ్ అవ్వగలమా, మనం ఆ సిచ్యువేషన్ జర్మనీ హార్డ్ అంటున్నారు, లాంగ్వేజ్ రాకపోతే కష్టం అంటున్నారు, ఏంటన్నా నీ ఒపీనియన్ ఏంటని అడుగుతూ ఉన్నారు. సో మీకు సింపుల్గా చెప్పాలి అంటే, నేను కూడా మీ అందరిలానే 2019లో జర్మనీకి వచ్చాను. సో వచ్చినప్పుడు నాకు ఇండియాలో నేను ఎప్పుడు జాబ్ చేయలేదు, నాకు ఎటువంటి జాబ్ ఎక్స్పీరియన్స్ లేదు. బీటెక్ అయిపోయింది, ఎగ్జామ్స్ రాసాము, క్వాలిఫై అయ్యాము, మాస్టర్స్ అడ్మిషన్ వచ్చింది. సో మీ అంతలానే జర్మనీ వచ్చాను. సో వచ్చిన ఫస్ట్ 1 ఇయర్ అయితే ఎటువంటి పార్ట్ టైం జాబ్ చేయలేదు. అప్పటికి నా బ్లాక్డ్ అకౌంట్ అనేది మాకు 8,000 యూరోస్ సంథింగ్. సో ఈ రోజునైతే బ్లాక్డ్ అకౌంట్ 12,000 యూరోస్ వరకు ఉంది. సో ఆల్మోస్ట్ 30% పెరిగింది. సో ఆ 8,000 యూరోస్ అనేది 1 ఇయర్ అయిపోయేసరికి నా అకౌంట్లో 1,500 యూరోస్ 2,000 యూరోస్కి వచ్చింది. అప్పుడు నేను పార్ట్ టైం జాబ్ చేశాను. నా ఫస్ట్ పార్ట్ టైం జాబ్, ఒక ఫ్రెండ్ తను ఒక గార్డెన్లో, ఏదో ఒక హౌస్ గార్డెన్లో పనిచేస్తూ ఉంటే నాకు చెప్పాడు, రే ఇట్లా ఉంది, ఈరోజు ఒక పర్సన్ కావాలి ఎక్స్ట్రా, నువ్వు కూడా వచ్చి జాయిన్ అవుతావు అంటే సరే పదా వెళ్దామని చెప్పేసి వెళ్ళాను. సో 4 అవర్స్ పనిచేస్తే ఆమె నాకు 40 యూరోస్ సంథింగ్ ఇచ్చింది ఆ రోజున. అంటే సుమారుగా 3,500 రూపీస్ సంథింగ్. సో అదే నా జీవితంలో నా ఫస్ట్ సంపాదన. సో మీరు గమనించినట్లయితే 2019లో అప్పుడు ఏజ్ ఎంత నాకు, 22-23 ఇయర్స్. సో అప్పటి నా ఫస్ట్ సంపాదన 3,000 రూపాయలు. సో ఆ రోజు చాలా హ్యాపీగా, సాటిస్ఫాక్షన్గా అనిపించింది. అంటే ఒకటి, మనం ఏం పని చేస్తున్నాం, ఇదేంటి వెళ్ళి మట్టి ఎత్తమన్న, ఒక చిన్నది ఇచ్చి మట్టి ఎత్తేసేసి ఒక గార్డెన్లాగా చేయమంది. సో చేసినప్పుడు ఫస్ట్ కొంచెం అనిపించింది, అరే ఇదేంటి మనం ఇప్పుడు దాకా చేయలేదు కదా, ఏంటి ఇట్లా పనిచేస్తున్నామని. కానీ ఆ మనీ సంపాదన అనేది ఏదైతే ఉందో, మనం నీతిగా నిజాయితీగా మనం సంపాదిస్తున్నప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర తలదించాల్సిన అవసరం లేదు, మీరేం దొంగతనాలు చేయట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు. మీరు కష్టపడి పనిచేసుకుంటున్నారు మీ చదువు కోసం, మీరు మీ ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీకంటూ ఒక లైఫ్ క్రియేట్ చేసుకోవడానికి కష్టపడుతున్నారు. చాలామంది వాష్రూమ్స్ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది చెత్త అంతా క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది బేకరీస్లో పనిచేస్తారు, కొంతమంది డెలివరీ జాబ్స్ చేస్తుంటారు, ఇంకొంతమంది హాస్పిటల్స్లో పనిచేస్తుంటారు, కొంతమంది ముసలి వాళ్ళని టేక్ కేర్ దానిలో పనిచేస్తారు, కొంతమంది పిల్లలకి ఫుడ్ సప్లైలో పనిచేస్తుంటారు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్, ఒక్కొక్క స్టోరీస్. సో వీటన్నిటికీ టార్గెట్ ఆర్ వాళ్ళ గోల్ ఏంటంటే, వాళ్ళు వచ్చిన పర్పస్ ఏంటి, మంచిగా చదువుకొని మంచి జాబ్ కొట్టడానికి, అండ్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా పనిచేసుకోవడానికి. సో మనం వాళ్ళని తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. మనం నీతిగా నిజాయితీగా కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఎవరి దగ్గర మీరు మొహమాట పడాల్సిన అవసరం లేదు. నేను చాలాసార్లు మీకు వీడియో కూడా చేశాను, నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ. సో ఫ్లోర్ క్లీన్ చేయాలి, ఒక 20 మంది 30 మంది 50 మంది తిరుగుతూ ఉంటారు, మనం క్లీన్ చేస్తూ ఉండాలి, తప్పదు, మొహమాట పడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సో మనం ఏంటంటే, మనకి చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు గారభంగానో ప్రేమగానో, ఇంకొంతమంది పాపం కష్టపడి వస్తుంటారు డబ్బులు దాచుకొని, ఆ డబ్బులతో మాస్టర్ చేయడానికి వస్తారు. కొంతమంది అసలు ఏ పని చేయరు ఇండియాలో, వాళ్ళ ఇంట్లో చాలా గారభంగా పెరుగుతారు, వాళ్ళు మాస్టర్ చేయడానికి వస్తారు. ఎట్ ది ఎండ్ ప్రతి ఒక్క పర్సను పార్ట్ టైం జాబ్ చేయాల్సిందే, వాళ్ళు సొంతగా ఏం చేసుకోవాల్సిందే. సో మీరు, నేను గమనించింది ఏంటంటే, కొంతమంది అన్నా ఎట్లా ఆ పని ఎట్లా చేస్తామన్నా, మరీ వెళ్ళి క్లీనింగ్ అంటే కష్టం అన్నా ఇట్లా అంటున్నారు. బట్ కొన్ని కావాలి అంటే కొన్ని మనం వదిలేసుకోవాలి. అలా అని చెప్పి మరీ ఇదే పని చేయమని నేను చెప్పట్లేదు. ఇట్స్ అ టెంపరీ మనీ, ఏం చేసుకోండి,
అండ్ దాంతోపాటు మీ కెరియర్ మీద అయితే ఫోకస్ చేయండి. సో డెఫినెట్లీ వన్ డే మీరు సక్సెస్ అయితే అవుతారు. ఎందుకంటే మన గోల్ రీచ్ అవ్వాలి అంటే ఒకసారి చిన్న చిన్న కష్టాలు అనేవి, చిన్న చిన్న హర్డిల్స్ అనేవి క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ దాంతోపాటు మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, మీరు రెస్టారెంట్స్లో వీటిలో పనిచేసేటప్పుడు మీ జర్మన్ లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీరు కొలీగ్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. మీరు జాబ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మీ మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నారో పార్ట్ టైం జాబ్ చేస్తూ అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. నేను అలానే నేర్చుకున్నాను. నేను జర్మనీ వచ్చినప్పుడు నా లాంగ్వేజ్ అనేది ఒక 100కి చాలాసార్లు చెప్పినట్లుగా 10 to 15 మార్క్స్ వస్తాయేమో, 15% నేర్చుకున్నామో. ఇక్కడికి వచ్చాక ఒక కాఫీ షాప్లో పార్ట్ టైం జాబ్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ కస్టమర్స్తో ఫస్ట్ పెద్ద అర్థమయ్యేది కాదు, బట్ డే బై డే ఒక 2 ఇయర్స్ ఎవ్రీ వీక్ 20 hours 30 hours పనిచేసేటప్పుడు డెఫినెట్లీ నాకు ఈరోజు నేను B2 లెవెల్ వరకు మాట్లాడగలను, B1 B2 లెవెల్ ఈజీలీ. సో అది నాకు డెఫినెట్లీ హెల్ప్ అయింది ఈ 5.5 ఇయర్స్ ఆఫ్ లైఫ్లో. సో మీకు కూడా కుదిరితే జర్మన్ రెస్టారెంట్స్లో కానీ జర్మన్ బేకరీస్లో కానీ వర్క్ చేయడానికి ట్రై చేయండి. అది మీకు డెఫినెట్లీ జాబ్ ఫైండ్ అవుట్ చేయడంలో యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు మీరు ఫస్ట్ మనీ గురించి అయితే ఎక్కువ ఆలోచించద్దు, మీరు వచ్చి చదువుకోవడానికి. సో ఎంతవరకైతే మీ ఎక్స్పెన్సెస్ కావాలి అంతవరకు పార్ట్ టైం జాబ్ చేయండి. మీ ఫోకస్ అంతా ఇంటర్న్షిప్స్ మీద, థీసిస్ మీద, మంచి సీవీ ప్రిపేర్ చేసుకోవటం, మంచి స్కిల్స్ డెవలప్ చేసుకోవటం, వీటి మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఎగ్జాంపుల్, ఒక 1 ఇయర్ పార్ట్ టైం జాబ్ చేస్తే 10 లక్షలు వస్తాయి అనుకుందాం, అదే 4 ఏళ్ళు చేస్తే 40 లక్షలు వస్తాయి. కానీ మనం ఒక జాబ్ కొట్టామంటే సంవత్సరానికి 40-50 లక్షలు వస్తాయి. సో మీరు లాంగ్ టర్మ్ మీ లైఫ్ని పక్కన పెట్టి ఈ షార్ట్ టర్మ్ పార్ట్ టైం జాబ్ మీద ఎక్కువ ఫోకస్ చేయద్దు. ఎంతవరకు అవసరమో అంతవరకే చేయండి. ఓకేనా? సో ఎక్కువ చెప్పను, మళ్ళీ ఎక్కువ చెప్పినా మీకు బోర్గా ఫీల్ అవుతుంది. సో సింపుల్గా క్లియర్గా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా, సో వీక్లీ 20 అవర్సు, మంత్లీ 80 అవర్సు, ఇన్ ఇయర్ 140 డేస్, అంటే సుమారుగా 1100 అవర్స్ మీరైతే పనిచేసుకోవచ్చు. మీరు ఏదైతే నెలకి 80,000 to 90,000 సంపాదిస్తారు ఒక స్టూడెంట్గా, అది మీ ఖర్చులకి అయితే ఖచ్చితంగా సరిపోతుంది. మీరు కొంత మీడియం సిటీలో ఉన్నట్లు 50-60 వేలు అయితే మీ ఖర్చులు అవుతాయి. ఒక 30,000 సేవ్ అవుతాయి. మీరన్నా మీ బ్లాక్ అకౌంట్లో ఒక 3-4 lakhs అప్పు తెచ్చుకున్నా, ఒక 1 ఇయర్లో 1.5 ఇయర్లో మీరైతే ఈజీగా అప్పుని అయితే తీర్చుకోగలరు. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ మొహమాట పడద్దు, హ్యాపీగా మీరు నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఏదో అనుకుంటారని చెప్పేసి మీరు జాబ్ చేయకుండా ఉండాల్సిన అవసరం లేదు. కష్టపడండి, మీ ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు. నేను లక్కీగా నా మొదటి సంపాదన 2019 మొదలైన సంపాదన. ఈ రోజు వరకు దేవుడి వల్ల ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఒకరి దగ్గర డబ్బులు అడగకుండా హ్యాపీగా నా డబ్బులతో నేను లైఫ్ అనేది లీడ్ చేస్తున్నాను. సో మీరు కూడా అలానే ఉంటారు. సో ఎందుకంటే మనం నీతిగా నిజాయితీగా సంపాదిస్తున్నాం. సో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు అప్పులు తెచ్చి మీ చదువుల కోసం, మీ కెరియర్ కోసం, ఎంతో ఆ బ్లాక్డ్ అకౌంట్ కోసం 10 లక్షలు 12 లక్షలు అప్పు చేసి తెస్తారు. వాటిని మీరు మైండ్లో పెట్టుకోండి. ఒక చిన్న మనం రాంగ్ స్టెప్ వేసినా, రాంగ్గా మనం మనీని యూటిలైజ్ చేసినా, మనీ మేనేజ్మెంట్ తెలియకపోతే మన కుటుంబం మొత్తం బాధపడాల్సి వస్తుంది. సో ఒక అన్నగా చెప్తున్నాను అనుకోండి, ప్లాన్ చేసుకోండి, ఎక్కువగా ఖర్చులు పెట్టుకోవద్దు. ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు ఖర్చు పెట్టండి. స్టూడెంట్ లైఫ్లో పార్ట్ టైం జాబ్స్ లిమిటెడ్గా చేసుకోండి, స్కిల్స్ పెంచుకోండి. మీకు లైఫ్ అనేది నెక్స్ట్ 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యాక, మంచి జాబ్ ఫైండ్ అవుట్ చేశాక ఖచ్చితంగా స్టేబుల్గా కొంతవాటికైతే అట్లీస్ట్ కొంత అయితే మీరు రీచ్ అవుతారు. జాబ్ అనేది ప్రపంచం, అదే లైఫ్ అనట్లేదు. బట్ ఒక స్టెప్ అనేది మీరు ఇన్నాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకున్న దానికి ఒక రిజల్ట్ అనేది మీకు వస్తుంది. ఒక సంపాదన మొదలైనప్పుడు మీకంటూ ఒక ఫ్యామిలీ, మీకంటూ ఒక వైఫ్, పిల్లలు స్టార్ట్ అవుతారు. సో ఒక బాధ్యత అనేది మీకు ఏర్పడింది. సో ఇక్కడ మనీ మేనేజ్మెంట్ తెలిస్తే లైఫ్ లాంగ్ మీకు అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. చాలు, ఎక్కువ చెప్పేసి అనుకుంటున్నాను. మీరు నన్ను ఇండియాలో కలవాలి అయితే రండి, మన కన్సల్టెన్సీకి ఈ వీక్ సాటర్డే సండే మండే ఉంటాను. నేను మీకోసమైతే మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఖచ్చితంగా అయితే హెల్ప్ చేస్తాను. సరేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోస్ చేయడానికి నాకైతే హెల్ప్ అవుతుంది. ఓకే, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.